మీరు 3 రోజుల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి డాక్టర్ ని కూడా ఉన్నారు మేడం తో మాట్లాడదాము మేడం ఎట్లాంటి చికిత్సను ప్రస్తుతం తనకు అందిస్తున్నారు రాజుకి తన పరిస్థితి ఏ విధంగా ఉంది అతని పరిస్థితి చాలా సేఫ్ గా ఉండండి స్టేబుల్ గా ఉన్నది ఆందోళన పడాల్సిన అవసరం లేదు అతనికి షుగర్ లెవెల్ చూసినాము బీపీ చూసినాము అంత చాలా బాగుంది నేను సభాముఖంగా ఈ టీవీ మీడియా ముందు ना डाक्टर्स अंदर की धन्यवाद डाक्टर्स निवनिंग सिक्स ओ क्लाक रात्रि भागल अक्कडे उंडी चाला सहाय चेशारु अंदर डाक्टर शाहिद अली डाक्टर रामु टेक्नीशियन मिस्टर श्रीधर 108 एंबुलेंस वालू प्लस मन आरबीएसके डाक्टर्स डाक्टर संतोष अंड हरीश अक्कड मार्निंग वच्चारु मल्ली इंकोक टीम डाक्टर उत्तनूर डाक्टर गारु डाक्टर हरिकिशन कूडा वच्चारु సో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ అక్కడ ఉండినారు సో చాలా మోరల్ సపోర్ట్ మాకు ఉండింది ప్లస్ మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి గాని మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కని ఏం కాదు సార్ హిల్ బి సేఫ్ అన్నట్టుగా మేమందరం కూడా కోఆర్డినేట్ 3 డేస్ అక్కడ తన అక్కడే ఉండిపోయాడు తనకి ఎలాంటి మీరు అక్కడ అక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ లో ఫ్లూయిడ్స్ గాని లేకపోతే ఏమన్నా ఇచ్చారా ఫ్లూయిడ్స్ ఇచ్చామండి మేము అతనికి ORS ప్యాకెట్స్ కొంచెం చిన్న బాటిల్ లో పోసి ఐవి సిరప్ డాట్ ఐవి ఫ్లూయిడ్ ఉంటది కదా ట్యూబ్ దాని ద్వారా మేము ఇవ్వడం జరిగింది సో అతను కొంచెం తీసుకున్నాడు ప్లస్ మాజా కూడా కొంచెం ఇచ్చాము ORS ఇచ్చాము సో మాకు చాలా ఆనందం అనిపిస్తుంది దట్ హి సేఫ్ అనేసి ఇంకా లాస్ట్ మూమెంట్ లో కొంచెం రొటేట్ చేసి జర ప్రెషర్ తో తీయాల్సి వచ్చింది బట్ హి సేఫ్ మేడం తర్వాత ఎలాంటి చికిత్స ఉండేటువంటి అవకాశం ఉంది మేడం తర్వాత ఏం లేదండి వీల్ ఫాలో అప్ చేస్తాం అతన్ని మేము ఇంకా ఇక్కడే ఒక 3-4 డేస్ ఇక్కడే పెడతాము ఎలక్ట్రోలైట్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయినా ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నా ఇంకా ఏ అవయవాలకు దెబ్బ తిన్నా స్కానింగ్ లో చేసి ఇవన్నీ కూడా మేము మానిటర్ చేస్తాం ఇప్పటివరకు ఏమైనా ఫ్రాక్చర్స్ గాని లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా సివియర్ గా ఏమైనా నోటీస్ చేశారా లేదండి అటువంటిది ఏమీ లేదు అతనికి ఆక్సిజన్ అందకుంటే సైనోసిస్ వచ్చేది అలాంటిది కూడా ఏమీ లేదు అతను టంగ్ కూడా డ్రైనెన్స్ ఏమీ లేదు డిహైడ్రేషన్ అస్సలు లేదు సో కాబట్టి ఇస్ సేఫ్ అండి ఓకే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది ఎందుకంటే 3 డేస్ అతని విల్ పవర్ కి మెచ్చుకోవాలి మనము హి హస్ ఎ వెరీ గుడ్ విల్ పవర్ ఆ విల్ పవర్ తోనే ఆయన అంత క్షేమంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఈ సిచువేషన్ లో కూడా ఓకే థాంక్యూ ఇది ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా రాజు ఎందుకంటే దాదాపు 48 గంటల పాటు దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఆల్మోస్ట్ తనను బయటికి తీసుకొచ్చినటువంటి పర్సలాంటి సిచువేషన్ లో తనను మీరు చూసారు తనను బయటికి తీసుకురావడానికి మీరు పడ్డటువంటి కృషి ఏ విధంగా ఉంది అక్కడ తీసేటప్పుడు మా టీం అక్కడ వేరే టీం ఉండండి ఇక్కడికి వచ్చేసరికి నేను ఉన్నాను ఆ టైంలో వచ్చేసరికి చూసినప్పుడు పేషెంట్ అయితే బెటర్ గానే ఉన్నాడు బీపీ చూసుకున్నాము బీపీ బాగానే ఉంది షుగర్ లెవెల్ బాగానే ఉంది అతను కూడా మెంటల్ గా కూడా మంచి యాక్టివ్ గానే ఉన్నాడు ఇంకా వెంటనే ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము ఇంకా ఫర్దర్ గా బ్లడ్ శాంపుల్ పంపాలి ఎక్స్రే తీయాలి దాన్ని బట్టి చూసి మన 24 గంటలు కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి దాన్ని బట్టి తర్వాత మన 24 గంటల తర్వాత ఏంటనేది చెప్పగలుగుతాం ఇప్పుడు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నాం సాలిడ్స్ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా ఆల్మోస్ట్ 48 అవర్స్ నుంచి తర్వాత ఏమైనా లిక్విడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము వెంటనే ఇస్తే ఏమైనా ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో మనం ఇప్పుడే వద్దు ఒక 2-3 అవర్స్ తర్వాత తోటే తను ఇప్పుడు మెయింటైన్ చేస్తాం ఇది ఓవరాల్ గా చూస్తే తనకు సంబంధించి ప్రస్తుతానికైతే చికిత్స అయితే అంతా ఉంది దానికి సంబంధించి డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు 4 గంటల తర్వాత మాత్రమే తనకు సంబంధించి లిక్విడ్స్ రూపంలో తనకు ఫుడ్ ని కూడా అందించేటువంటి ప్రయత్నాల్లో డాక్టర్లు ఉన్నారు మొత్తంగా తన విల్ పవర్ పైనే అందరూ కూడా ప్రశంసిస్తున్నారు తనకు ఉన్నటువంటి గుండె ధైర్యం కావచ్చు లేకపోతే తన దగ్గరకు వెళ్తున్నటువంటి అశోక్ తను ఎప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వడము తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పడము లేకపోతే తనతో మాట్లాడుతుండడంతో కొంత స్వాంతన పొంది ఓవరాల్ గా మొత్తంగా అయితే మృత్యుంజయుడిగా బయటపడ్డారు మరి కాసేపట్లోనే తనకు సంబంధించి పూర్తి స్థాయిలో తనకి ఫుడ్ అనేది కూడా అంటే లిక్విడ్ స్టేజ్ లోనే ఫుడ్ అనేది కూడా ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు డాక్టర్లు అయితే చేస్తా ఉన్నారు ఏదేమైనా 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత తనకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇస్తామనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు అలాగే తనను కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజు ధన్యవాదాలు చెప్తున్నారు తన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు కావచ్చు వైద్యులకు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ లో పాల్గొన్నటువంటి వారందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది